నమస్కారం డాక్టర్ కిరణ్ హెరు గారు నమస్తే నాన్న సో అకార్డింగ్ టు డేట్ ఆఫ్ బర్త్ మనం చూసుకోవాలి అనుకుంటే అండి సెకండ్ అండ్ పుట్టినటువంటి వాళ్ళ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది ఈరోజు మనం ఒక స్పెషల్ డేట్ గురించి మాట్లాడుకుందాం అంటే సెకండ్ అనేది చాలా స్పెషల్ డేట్ ఇది నెల జనవరి కావచ్చు ఫిబ్రవరి కావచ్చు మార్చ్ కావచ్చు క్వాలిటీస్ ఆఫ్ టూ రిమైన్ ద సేమ్ ఫర్ ఆల్ ట్వెల్వ్ మంత్స్ సో ఈ సెకండ్న పుట్టిన వాళ్ళు చంద్ర ప్రభావం వల్ల చాలా చాలా సాఫ్ట్గా ఉంటారు సెన్సిటివ్గా ఉంటారు పాజిటివ్గా ఉంటారు ఎవరైనా సరే నా అనుకుంటారు గుంపులో వంద మంది ఫ్రెండ్స్ ఉంటే వంద మంది మంచోళ్ళని నమ్మేవాళ్ళు ఈ రొన్న పుట్టిన వాళ్ళు సో ఫస్ట్ ఈ రెండులో ఎవరు పుట్టారు తెలుసుకుందాము తెలుసుకున్నాక రెండుకి లక్కీ నంబర్లు ఏంటి అన్లక్కీ నంబర్స్ ఏంటి అన్లక్కీ కలర్స్ ఏంటి లక్కీ స్టోన్ ఏంటి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి చెప్పుకుందాం సో రెండో ఫస్ట్ మన జాతిపిత మహాత్మా గాంధీ గారు అక్టోబర్ రెండు సో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సెప్టెంబర్ రెండు మన జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ నాన్నగారు నందుమూరి హరికృష్ణ గారు సెప్టెంబర్ రెండు సో మ్యూజిక్తో మంచి క్రేజ్ తెచ్చి తెచ్చుకున్న ప్రసాద్ ఆగస్టు రెండు సో సింగం సిరీస్ హిందీలో వన్ టూ త్రీ వరుసగా హిట్లు కొట్టిన అజయ్ దేవ్గన్ ఏప్రిల్ సెకండ్ టైగర్ షరఫ్ మార్చ్ సెకండ్ కపిల్ శర్మ షోస్ చూస్తుంటాం మనము ఆయన ఏప్రిల్ సెకండ్ సో ఈ సెకండ్ పుట్టిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు అజయ్ దేవగన్ కావచ్చు వీళ్ళంతా కూడా చాలా సాఫ్ట్ పీపుల్ వెరీ వెరీ పాజిటివ్ పీపుల్ అందరినీ మన అనుకుంటారు అందరితో మంచిగా ఉండాలనుకుంటారు వీళ్ళు చాలా పీస్ లవర్స్ సో కానీ ఈ చంద్ర ప్రభావం వల్ల వీళ్ళు మానసికంగా ఎమోషనల్గా ఒక్కొక్కసారి అప్ ఉంటారు ఒక్కొక్కసారి డౌన్ ఉంటారు సో ఎమోషన్ వీళ్ళ మైండ్ మీద చాలా ప్లే చేస్తుంటుంది సెకండ్ బార్న్ పీపుల్ సో చిన్న విషయం కూడా ఎమోషనల్ అయిపోతుంటారు ఏడుస్తుంటారు చిన్న విషయం కూడా కోపం తెచ్చుకుంటారు సో ఒకసారి ఉన్నట్టు ఇంకొకసారి వీళ్ళ మైండ్ ఉండదు సో యూజువల్గా వీళ్ళు చాలా ఫ్రెండ్లీ పీపుల్ అందరితో చాలా హ్యాపీగా ఉంటారు వాళ్ళ కష్టాలు తెలుసుకుంటారు ఎవరైనా సరే కష్టాలు చెప్పుకోవాలంటే సెకండ్ వాళ్ళు బెస్ట్ చాయిస్ ఎవరు కష్టం చెప్పినా వింటారు గుండెలు దాచుకుంటారు ఎక్కడ బయట చెప్పరు వీళ్ళకి ఇబ్బంది వచ్చేలాగా ఎవరితో మాట్లాడరు వీళ్ళ వీళ్ళ సీక్రెట్స్ని దాచుకుంటారు అందరితో ఫ్రెండ్లీగా ఉంటారు అందరినీ మన నమ్ముతారు అదే డిఫెక్ట్ రెండులో ఈ రెండులో వాళ్ళు ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ వాళ్ళకి పర్సనల్ లైఫ్లో డైవర్సులు కొట్లాట్లు మనస్పర్ధ ఎందుకు వస్తాయంటే ఈ రెండు వాళ్ళు అందరినీ నమ్ముతారు వాళ్ళ చిన్న విషయం తప్పు చేసినా వీళ్ళ గురించి నెగిటివ్గా మాట్లాడినా తట్టుకోలేరు సో సెకండ్ బార్న్ పీపుల్కి లవ్లో బ్రేకప్స్ ఎక్కువ ఉంటాయి పర్సనల్ లైఫ్లో డైవర్స్లు ఎక్కువ ఉంటాయి నేను రీసెర్చ్ చేసిన దాంట్లో ఈ సెకండ్ బార్న్ వాళ్ళు థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఫస్ట్ మ్యారేజ్ డైవర్స్ అయ్యే ఛాన్స్ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఉంది సెకండ్ మ్యారేజ్ డైవర్స్ టెన్ టు ట్వంటీ పర్సెంట్ ఈవెన్ సెకండ్ మ్యారేజ్ డైవర్స్ ఉంది సో వీళ్ళు ఎందుకంటే మంచి వాళ్ళు మంచి మనసు వాళ్ళు అందరినీ మన అనుకుంటారు అందరితో షేర్ చేసేసుకుంటారు వీళ్ళు మనసులో ఉన్నంతా చెప్పేసుకుంటారు బట్ పోయి వేరే వాళ్ళకి వీళ్ళ గురించి చీప్గా చెప్పి ఎగతాలు చేసినప్పుడు హర్ట్ అవుతారు అప్పుడు వాళ్ళని మళ్ళీ దగ్గరికి పిలిచరు ఎందుకు ఇలా చేసేవని అడగరు వాళ్ళని అవాయిడ్ చేయడం మొదలు పెడతారు దూరం పెట్టడం మొదలు పెడతారు సో సెకండ్ బార్న్ పీపుల్కి ప్రేమనిస్తే ప్రేమకి వీళ్ళు పడిపోతారు లొంగిపోతారు మనం చూపించే ప్రేమకి అంటే వీళ్ళు గ్లాస్ లాంటి వాళ్ళు గాజు ముక్క లాంటి వాళ్ళు తొందరగా పగిలిపోతుంది గాజు కిందేస్తే వీళ్ళు ప్రేమ చూపించి జాగ్రత్తగా వీళ్ళని ఇలా పట్టుకొని ఉంటే వందేళ్ళైనా కూడా వీళ్ళతో టైం తెలియదు ఆనందంగా గడిపేస్తారు భార్య భర్తలు అయితే ఈ సెకండ్ వాళ్ళు భార్య సెకండ్ అయితే భర్త ప్రేమ చూపిస్తే భార్య పొంగిపోయి ఇంతకన్నా మంచి మొగుడు ఉండని వందేళ్ళైనా ఆ భర్తతో ఆనందంగా గడిపేస్తుంది సో సెకండ్ వాళ్ళకి కావాల్సింది ప్రేమ మంచి టైం స్పెండ్ చేయాలి సో బారిన అలా తిప్పాలి సో అవసరానికి మంచి గిఫ్ట్స్ ఇవ్వాలి సో ఆ ప్రేమలోంచి బయట రాకుండా చూసుకుంటే ఈ సెకండ్ వాళ్ళకి ఆ కాపురంలో ఇబ్బందులు రావు సో అవుట్ సైడ్ ద హౌస్ ఈ సెకండ్ వాళ్ళు రెండు ఒకట్లు కలిస్తే రెండు ఈ టూ వాళ్ళకి నాయకుడు లక్షణాలు ఉంటాయి అదేవిధంగా ఇద్దరు కొట్లాడుకుంటూ మధ్యలో ఉండి శాంతి మంత్రాలు చెప్పి కొట్టుకోకుండా చేసే క్వాలిటీస్ ఉంటాయి సో యూజువల్గా వీళ్ళు పాల రిలేటెడు సిల్వర్ బిజినెస్ రిలేటెడ్ గోల్డ్ బిజినెస్ రిలేటెడ్ హోటల్ బిజినెస్ రిలేటెడ్ బ్యాంకింగ్ రంగం షేర్స్ బిజినెస్లో బాగా రాణిస్తారు సో లక్కీ నెంబర్ ఫార్ టూ ఈస్ టూ ఓన్లీ లక్కీ స్టోన్ వచ్చి చంద్రకాంతమణి ఇది మోర్ దెన్ టెన్ క్యారెట్స్ వేసుకుంటే తిరుగుండదు చాలా చల్లగా పెడుతుంది ఆ వచ్చే నెగిటివిటీ సెన్సిటివిటీని తట్టుకొని వీళ్ళు ఒక రిలేషన్ బాగా ముందుకెళ్ళాలి డబ్బు ఖర్చు ఎక్కువ ఉంది డబ్బు ఖర్చు తగ్గాలి చంద్రకాంతమని వేసుకుంటే అది సాధ్యం సో చంద్రకాంతమణి మోర్ దెన్ టెన్ క్యారెట్స్ ఇస్ వాట్ ఐ సే బట్ యూజువల్గా చిన్న పిల్లలకి విఆర్ సెలింగ్ అరౌండ్ సెవెన్ క్యారెట్స్ విల్ డూ బట్ వయసు పెరుగుతూ ఉంటుంది కదా మళ్ళీ ఇంకోసారి ఆ స్టోన్ తీసి ఇంకో టెన్ క్యారెట్స్ వేయడం డబ్బులు ఇబ్బంది కాబట్టి ఒకసారి టెన్ క్యారెట్స్ వేస్తే మనం తిరుపతి కాళాశ్ర మధ్యలో ఈ స్టోన్స్ పూజలో పెట్టి పంపించడం జరుగుతుంది వెరీ వెరీ పవర్ఫుల్ స్టోన్ అండి ఈ స్టోన్ వేసుకున్న వాళ్ళు ఎవరితో కొట్లాట్లకి వెళ్ళరు మనస్పర్ధలు ఉండవు ఎలాంటి ఇరిటేషన్స్ ఉండవు డబ్బు ఖర్చు తగ్గిపోతుంది అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ హెల్త్ ఆరోగ్యం బాగా కాపాడేది చంద్రకాంతం అని అంటే తలకాయ చల్లగా ఉంటాయి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి బీ బీపీ వచ్చిందిరా అమ్మ కోపంగా ఉన్నాడు రా అరుస్తున్నాడు రా అంటాం కదా ఈ మూన్స్ సోనేసి ఆ బీపీలు రావు ఏమీ రావు ప్రశాంతంగా ఉంటారు సో వీళ్ళకి సెకండ్ బోర్న్ పీపుల్కి వైట్ కలర్ క్రీమ్ కలర్ బట్టలు చాలా బాగా ఉంటాయి సో వీళ్ళకి మ్యారేజెస్ చూస్తున్నాము సెకండ్ పుట్టిన వాళ్ళకి లెటర్ బి వాళ్ళతో లెటర్ కే వాళ్ళతో లెటర్ ఆర్ వాళ్ళతో మ్యాచ్ చాలా బాగుంటుంది సో మ్యాచెస్ లెటర్ ఏతో కానీ జేతో కానీ వైతో కానీ ఎస్తో కానీ అవాయిడ్ చేయాలి సో నెక్స్ట్ బెస్ట్ ఆప్షన్ ఏంటి లెటర్ సి లెటర్ ఎల్ లెటర్ సెకండ్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్ డి లెటర్ ఎం లెటర్ థర్డ్ ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్ లెటర్ ఎన్ లెటర్ హెచ్ లెటర్ పి సో ఈ చాలా ఆప్షన్స్ ఉన్నాయి టూ సిరీస్ వాళ్ళకి సో టూ సిరీస్ వాళ్ళు అన్ని సీరీలు అడ్జస్ట్ అయిపోతారు సో అప్పుడు ఒకటిలో పుట్టిన వాళ్ళని కన్సిడర్ చేయకండి ఈ టూ సిరీస్ వాళ్ళు వన్ వాళ్ళని డామినేషన్ తట్టుకోలేరు సో ప్రాబ్లమ్స్ వస్తాయి ఈ టూర్ సిరీస్ వాళ్ళని నైన్ సిరీస్ వాళ్ళతో పెళ్లి చేయిద్దాం నైన్ సిరీస్ కమాండింగ్ ఉంటుంది టూ సాఫ్ట్ ఉంటాడు ఈ వన్ నైన్ మించి ఒకే క్వాలిటీస్ సో టూ వాళ్ళకి వన్ వద్దు నైన్ వద్దు మిగతా ఏ నెంబర్కి చేసినా టూ వాళ్ళు అడ్జస్ట్ అయిపోతారు కాపురం బాగుంటుంది ఎలాంటి ఇబ్బందులు ఉండవు సో మూన్స్టోన్ వేయాలి వైట్ కలర్ క్రీమ్ కలర్ ఎక్కువ వేయాలి అవసరమైతే ఈవెన్ యాష్ గ్రే కూడా వేసుకోవచ్చు డార్క్ కలర్స్ అవాయిడ్ చేయండి అండ్ ఈ జాగ్రత్తలు తీసుకుంటే టూ బోర్న్ పీపుల్ విల్ హ్యావ్ ఎ గుడ్ లైఫ్ పర్సనల్ లైఫ్ బిజినెస్ లైఫ్ అండ్ మ్యారేజ్ లైఫ్ అన్ని బాగుంటాయి సో టూ బోర్న్ ఆర్ వెరీ వెరీ సాఫ్ట్ సెన్సిటివ్ లక్కీ పీపుల్ చాలా పబ్లిసిటీ ఉంటుంది టూ వాళ్ళు ఎక్కడ పోయినా కెమెరాస్ వెళ్తుంటాయి పబ్లిసిటీ ఫుల్ అండ్ దే ఆర్ పీపుల్ విత్ లాట్ ఆఫ్ అంటే ఎక్కువ మంది సినీ రంగంలో ఉండే వాళ్ళు టూలో పుట్టిన వాళ్ళు ఉంటారు రాజకీయ రంగంలో అండ్ ఈవెన్ బిజినెస్ పీపుల్ టూలో ఉంటారు రెండు ఒకట్లో టూ కాబట్టి దే ఆర్ వెరీ స్ట్రాంగ్ కొంచెం సెన్సిటివ్ ఉంటారు కానీ ఆ సెన్సిటివ్ దగ్గర వాళ్ళతోనే బయట వాళ్ళతో ఆ సెన్సిటివ్ ఏముండదు ఎంతంటే అంత సో మీరు చాలా లక్కీ పీపుల్ మీరు ఇంత లక్కీ పీపుల్గా ఉన్న కూడా ఇబ్బంది పడుతున్నారు అంటే మీ పేరులో కరెక్షన్ అవసరం మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ వీళ్ళ సంతకం నేను ఇచ్చే వాట్సాప్ నెంబర్కి పెడితే కరెక్షన్ అవసరమా లేదా చెప్తాను సో నా వాట్సాప్ నంబర్ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ కింద కనిపిస్తున్న నంబరు ఈ పైన కనిపిస్తున్న రెండు నంబర్లకి కింద కనిపిస్తున్న మూడు నెంబర్లకి వాట్సాప్ చేయొచ్చు ఒక నెంబర్కి వాట్సాప్ చేశాక ఇంకో నెంబర్ చేయకండి ఇంతమంది మీ డీటెయిల్స్ చూడకూడదు ఓన్లీ వన్ నెంబర్కి చేయండి ప్రాబ్లమ్స్ పెట్టకండి జస్ట్ మీ పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ వీళ్ళైతే సంతకం పెట్టండి కరెక్షన్ అవసరం ఉందా లేదా చెప్తాను కరెక్షన్ అవసరం ఉందంటే లేట్ చేయకండి నాకు నలభై లక్షల మంది క్లయింట్స్ ఉన్నారు నిజాయితీగా మీ పేరులో రాంగ్ నంబర్ ఉంటే రాంగ్ అని చెప్తాను బాగుందంటే బాగుందని చెప్తాను బాగుంటే బాగాలేదని చెప్పాల్సిన అవసరం నాకు లేదు ఇది ఫస్ట్ ఎందుకంటే నేను ఎంబీబీఎస్ డాక్టర్గా ఉండి ఏడేళ్ళు ప్రాక్టీస్ చేసి లక్షలాది సంపాదని మా వైపు కూడా డాక్టరే పక్కన పెట్టి ఈ రంగంలోకి వచ్చాం లక్షలే సంపాదించాలి కోట్లే సంపాదించాలంటే ఆయన ఎర్న్ ఈజీలీ యాజ్ డాక్టర్ ఒక నర్సింహం కట్టుకున్నానా పది హాస్పిటల్స్ పెట్టుకున్నానా అలా ఉంటే కూడా ఆయన అర్న్ డైలీ ఇన్ క్రోర్స్ సో ఇన్కమ్ వాట్ ఐఎమ్ గెట్టింగ్ ఈజ్ ఓన్లీ టెన్ పర్సెంట్ ఆర్ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ యాజ్ అ డాక్టర్ నేను డాక్టర్గా ఉన్నప్పుడు సంపాదన కన్నా ఇది ఓన్లీ ఓన్లీ ఫైవ్ పర్సెంట్ అనుకోండి సో ఎవరన్నా అలా అనుకుంటే సంపాదన కోసం చెప్తున్నాడు నంబర్స్ రాంగ్ అని అది తప్పు అని చెప్తున్నాను దిస్ ఇస్ ప్యూర్లీ డెడికేటెడ్గా చెప్తున్నాను మీరు బాగుండాలి లైఫ్ ఇది ఇచ్చేదండి న్యూమరాలజీ అనేది ఒక జీవితాన్ని నిలబెట్టేది సో దీన్ని నేను అబద్ధంగా చెప్పాల్సిన అవసరం లేదు బాగుంటే బాగుంది బాలేదు బాగలేదు బాలేదినప్పుడు బాగా చేసుకోవాల్సిన బాధ్యత మీ మీద నేను నా ధర్మం నేను చెప్పాను సో మీరు చేసుకోలేదనుకోండి ఆ నెగిటివ్ నంబర్ ప్రభావం ఖచ్చితంగా కనిపిస్తుంది మళ్ళీ ఎప్పుడో వచ్చి అప్పుడు తీసుకున్న ప్రయోజనం లేనప్పుడు తీసుకుంటే వేస్ట్ యాజ్ అర్లీ యాజ్ పాసిబుల్ కరెక్షన్స్ చేసుకోండి మంచి లైఫ్ వచ్చేలాగా నేను సెట్ చేస్తాను తద్వారా మీరు లైఫ్ అంతా విజయం సాధిస్తూ మీ విజయాల నుంచి నేను ఆనందాన్ని పొందుతాను గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ హిరు గారు చాలామంది చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు బిజినెస్ కానివ్వండి అండ్ కెరీర్ పరంగా కానివ్వండి లైఫ్ స్టైల్ వేస్ కానివ్వండి నేమ్ కరెక్షన్ తోటి ముందుకెళ్దాం అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ చెప్పాలంటే ప్రాసెస్ ఏంటి చాలామందికి పేర్లో బలం ఉందా లేదా సో మీ పేరులో కొంతమందికి ఏమంటే పుట్టుకలోని శక్తి వల్ల ఇరవై ఇరవై ఐదేళ్ళ వరకు తిరుగు ఉండదు బట్ జీవితాంతం బాగుండాలంటే పేర్లో బలం బాగుంటేనే సాధ్యం పేర్లో బలం లేకుండా ఇరవై ఐదేళ్ళ తర్వాత నెట్టుకోరావడం అసాధ్యం సో పేర్లో పన్నెండో నంబర్ పదమూడో నంబర్ పదహారో నంబర్ పద్దెనిమిదో నంబర్ పైథాగ్రస్లో నైన్టీన్ నంబర్ పైథాగ్రస్లో ట్వంటీ సెవెన్ నంబర్ థర్టీ వన్ నెంబర్ థర్టీ త్రీ నంబర్ ఫార్టీ ఎయిట్ నంబర్ ఫిఫ్టీ సెవెన్ నంబర్ సిక్స్టీ ఫోర్ నంబర్స్ ఉంటే అసలు ఆలోచించకుండా పేర్లో కరెక్షన్స్ అవసరం సో కరెక్షన్స్ ఎంత తొందరగా తీసుకుంటే మీకు అంత మంచిది దోషాలు ఉన్నాయని చెప్పగలను కానీ మిమ్మల్ని ఫోర్స్ చేసి కరెక్షన్స్ చేసుకోండి అపాయింట్మెంట్ తీసుకోండి చెప్పలేను చెప్పలేము సో ఎందుకంటే ఇలా ప్రపంచంలో ఎవరు చెప్పరు మీ పేర్లో ఏముంది మీ దోషాలు ఓపెన్ చేసి చెప్తామని ఎవ్వరు చెప్పరండి నేను కూడా ఎందుకు చెప్తానంటే మీరందరూ బాగుండాలి ఈ న్యూమరాలజీ అనేది ఒక అమృతం ఈ అమృతాన్ని తీసుకోవడం ద్వారా ప్రతి ఒక్క హిందూ కానీ ముస్లిం కానీ క్రిస్టియన్ ఇలా భాష ప్రాంతం ఎలాంటి భేదాలు లేకుండా ఎందుకంటే పూజా విధానం ఏం ఉండదు దీంట్లో మీకు పెన్ను ఒక బుక్ నేను చెప్పిన లక్కీ నెంబర్ లక్కీ కలర్ లక్కీ స్టోన్స్ ఫాలో అయితే మీ లైఫ్ బాగుంటుంది సో పేర్లో రాంగ్ నంబర్ ఉన్నవాళ్ళు ఎంత తొందరగా కరెక్షన్ చేసుకుంటే అంత మంచిది సో మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే నంబర్ వాట్సాప్ నంబర్స్ పెడితే నేను క్లియర్గా పరిశీలించి ఇరవై నాలుగు గంటల లోపల పేరు బాగుందా లేదా చెప్తాను బాగున్న వాళ్ళు యు ఆర్ లక్కీ బాగలేని వాళ్ళు లేట్ చేయకుందా అరే ఏమవుతుంది అనుకోవద్దండి ఇది ముప్పై ఐదేళ్ళ అనుభవంతో చెప్తున్నాను ఎంత తొందరగా కరెక్షన్ చేసుకుంటే మీకు అంత మంచిది సో వాట్సప్ నంబర్స్ రాసుకోండి ఫస్ట్ వాట్సాప్ నెంబర్ Double nine double six zero 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 three one seven. Double nine double six triple zero three one seven. Second WhatsApp number eight six double eight zero six double eight double eight. Eight six double eight zero six double eight double eight. Last WhatsApp number nine one double three. సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ సో స్క్రీన్లో పైగా కనిపిస్తున్న టూ నంబర్స్ కింద కనిపిస్తున్న మూడు నంబర్లకి మీరు ఏ నంబర్కి వాట్సప్ చేసినా ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల రిప్లై వస్తుంది ఒకరికి ఫైవ్ మినిట్స్లో రావచ్చు ఒక టెన్ మినిట్స్ రావచ్చు ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల ఖచ్చితంగా రిప్లై వస్తుంది మీరు వాట్సప్ చేసినప్పుడు మీ సమస్యలు పెట్టకండి ఇంగ్లీష్లో టైప్ చేయండి అండ్ జస్ట్ వెయిట్ కొంతమంది హాయ్ అని పెడుతున్నారు నేను హాయ్ అని పెట్టేవారు వెయిట్ చేస్తున్నారు నేను ఆన్లైన్లోనే ఉంటానండి వాయిస్లు ఇస్తూ ఉంటాను ఇంకొక టైప్ చేస్తుంటాను కాబట్టి మీరు హాయ్ అని ఇలా పెట్టకుండా మీ పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ వీలైతే సంతకం పెట్టి వెళ్ళిపోండి ఆఫ్లైన్ నేను మీకు రిప్లై నా నెంబర్ నుంచి రిప్లై ఇవ్వనండి ఆఫీస్ నెంబర్స్ నుంచి రిప్లైలు వస్తాయి మీరు పెట్టిన నెంబర్కి నేను రిప్లై ఇవ్వను సో మై స్టాఫ్ విల్ సెండ్ యూ మై వాయిసెస్ సో విన్నాక బాగలేని వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకోండి మీరు ఎక్కడో ఉన్న నా పక్కనే ఉన్నట్టు భావించి చక్కటి కరెక్షన్లు ఇవ్వడం జరుగుతుంది అండ్ నేరుగా రాగలిగిన వాళ్ళు ఆదివారం పూట మణికొండలో హట్ బిల్డింగ్లో మన ఆఫీస్ ఉంది అపాయింట్మెంట్ తీసుకున్న అడ్రస్సు లొకేషన్ అన్ని పెడతాము సో డైరెక్ట్గా రావడానికి ట్రై చేయండి రాలేని వాళ్ళు ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకోండి గాడ్ బ్లెస్ యూవాలండి థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ గారు సో చూశారు కదా వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ముఖ్యంగా మీరు కనుక విద్యా ఉద్యోగం వ్యాపారం ఆర్థికం లాంటి విషయాల్లో అకార్డింగ్ టు న్యూమరాలజీ వెళ్ళాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దాన్ని మీరు ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి అండ్ ఒకవేళ మీ కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అయ్యి డైరెక్ట్ ఆఫ్లైన్ అపాయింట్మెంట్ తీసుకుందాం అనుకుంటే ఎవ్రీ సండే మీకు మణికొండలో అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారనమాట మీరు వెళ్ళి డైరెక్ట్గా మణికొండలో ఆఫ్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు అండ్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి వారిని వీడియోస్ కోసం మా చాలా ఫలం థ్యాంక్ యూ